కాల్ ఉన్నారు శంకరెడ్డి గారు. శంకరెడ్డి గారు చెప్పండి మీ ఫీలింగ్స్. సినిమా చూసారా మీరు? నాగార్జున గారు ఉన్నారు, మాట్లాడండి. చూశానండి. నమస్తే అండి. నాగార్జున గారు, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. శంకరెడ్డి గారు వాయిస్ వినడుతుందండి? నాకు తెలిసిన శంకరెడ్డి గారునా? మీకు తెలిసిన శంకరెడ్డి వాయిస్ విన్నట్టుంది. అయితే పిక్చర్ నుంచి రాగానే నేను మాట్లాడదామంటే ఆ ట్రాన్స్ లోకి వెళ్ళిపోయాను నేను. అసలు అవునవును చెప్పారు. పర్ఫార్మెన్స్ ట్రాన్స్ లోకి వెళ్ళిపోయాను. అసలు అన్నిటికన్నా ముఖ్యం సార్, అన్నమయలో లేని కూడా కంటెంట్ ఇట్లా ఏముందంటే, అన్నమయలో లాస్ట్ సీన్స్ బాగున్నా గానీ ఇది సెకండ్ హాఫ్ నుంచి ఎత్తుకుంది, అన్నమయ రేంజ్ లో ఎత్తుకుంది. ఇంకోటి ఏంటంటే, నేను ప్రతి సంవత్సరం 3-4 సార్లు తిరుమలకి వెళ్తుంటా. ఇంత ముందు ఇంకొక అతను కూడా చెప్పాడు దేనికోసం అని, వరాస్వామి గుడిని ముందు దర్శించుకోవాలని. అది కాకుండా ఆ కొండలకున్న ప్రశస్తి కూడా దాంట్లో బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకోటి పూజలు ఉన్నాయి, తోమాల సేవ అంటే ఏంటి, సుప్రభాత సేవ అంటే ఏంటి. మేము జస్ట్ బ్లైండ్ గా పోయి దేవుణ్ణి దండం పెట్టుకుని తీర్థ ప్రసాదాలు తీసుకుని లడ్డు తీసుకుని వచ్చేసేది. కానీ దానికున్న ప్రశస్తి అనేది ఈ సినిమా ద్వారా బాగా తెలిసింది. ఇది ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమా. నేనేమో మీ అభిమానాన్ని కాదు, ఇది ప్రతి హిందూగా వెంకటేశ్వర స్వామి నమ్మే ప్రతి భక్తుడు చూడాలా. దానికి కనెక్టివిటీ ఏందనేది తెలుస్తుంది దీంట్లో. నేను అనుకోలేదు. మీరు శంకర్ రెడ్డి గారు చెప్పండి, ఇంత చక్కగా చెప్తున్నారు నాకు తెలుసు. నేను సినిమాలు, నా సినిమా బ్యాడ్ గా ఉన్నప్పుడు ఎలా తిట్టారో నన్ను. ఏంటి సార్ కొంచెం ఆ స్క్రిప్ట్ సరిగా చూడండి సార్, ఏంటి ఆ సినిమాలు. థ్యాంక్ యూ అండి, మీలాంటి వాళ్ళే నాకు కావాలి. మీలాంటి వాళ్ళే నాకు కావాలి. అంత ఫ్రీగా నాకు వచ్చి చెప్తారు, ఇంటికి వచ్చి మరీ చెప్తారు ఏంటి ఆ స్క్రిప్ట్ ఏంటి సార్, అది సెలెక్షన్ ఏంటి సార్ అని. అండ్ మీరు ఇంతగా ప్రైజ్ చేస్తున్నారంటే నిజంగా మీకు నచ్చింది. థ్యాంక్ యూ. సో అది ఒక జెన్యున్ ఫీలింగ్ గా తీసుకోవాలి, జెన్యున్ ఫీడ్బ్యాక్ గా తీసుకోవచ్చు దాన్ని.